రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు ఈ నెల ముప్పైవ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వం పెల్లడించింది కోవిడ్ కేసుల ఉధృతి నేపథ్యంలో ఈ మేరకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రాష్టం అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు ఇప్పటికే పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రతపై విద్యాశాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది ప్రత్యక్ష బోధన తరగతులు వద్దని సిఫార్సు చేసినట్లు సమాచారం విద్యార్థులు పాఠాలు కోల్పోకుండా ఉండేందుకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ చేసిన సిఫార్సు ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది మరోవైపు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది రాష్టంలో కరోనా తీవ్రత నియంత్రణ చర్యలపై మంత్రివర్గ సమాపేశంలో చర్చించనున్నారు